హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్మయ్య శ్రీ క్రియేషన్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికి కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది, మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటి వారికి పొగరుగా కనిపిస్తారు. అది పొగరు కాదు, ఆత్మగౌరవం. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది, తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి, అలాగే శ్రమిస్తే సుఖం లేదంటే దుఃఖం, అంతా మన చేతిలోనే ఉంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బతకడం నేర్పిస్తుంది. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. అద్భుతం జరగడం కోసం ఎదురు చూడకు, నీకే అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉందని మరువకు. నేను ఏమీ చేయగలనని అనుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నేను ఏదైనా సాధించగలను అని అనుకుంటే నీకు నువ్వే అద్భుతాన్ని సృష్టిస్తావు. మనిషికి జీవితంలో నడవడిక ఎంతో విలువైనది, అది వెలలేని రత్నంతో సమానం. దానిని పోగొట్టుకున్న వ్యక్తి ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తూ ఉన్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.